జీవనను సంపాదించుకుని ఒక వారసత్వాన్ని ఎప్పుడు పొందుకొనగలుగుతాడు? కుమారుడిగా మార్చబడినప్పుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో చూడండి, తండ్రుల లోకములో చేసేటువంటి పని కావచ్చు, వారు సంపాదించేటువంటి ధనము కావచ్చు, వారి తదనంతరం వారి తర్వాత వారి కుమారులకు చెందుతారు, వారి కుమారులు వారి సంతానమును ఇస్తుంటారు. అలాగే దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనం ఆయన కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు, ఆయన ఎంతో దీవించగలిగినటువంటి వాడు. దేవుని దగ్గర ఎన్నో ఐశ్వర్యములు ఉన్నాయి, ఎంతో ఆశీర్వాదం ఉంది. ఈ ఆశీర్వాదం అంతటిని ఎవరు వారసులుగా మారగలుగుతారు? ఎవరు ఆశీర్వాదాన్ని పొందుకొనగలుగుతారు? దేవుని కుమారులుగా ఒక వ్యక్తి మార్చబడినప్పుడు, ఒక వ్యక్తి దేవుని కుమారునిగా, దేవుని స్వాస్థ్యముగా, దేవుని కుమార్తెగా, దేవుని పిల్లలుగా ఒక వ్యక్తి మార్చబడినప్పుడట అతడు దేవుని ఆశీర్వాదమునకు వారసుడిగా మారగలుగుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేక మంది దేవుని దగ్గరికి వస్తున్నారు, ఆశీర్వాదమును పొందుకుంటున్నారు, దీవించబడుతున్నారు, కానీ వారసులుగా మారలేకపోతున్నారు, కుమారులుగా మారలేకపోతున్నారు. ప్రతి మనుషుడు దేవుని దగ్గరకు వస్తాడు, ఏదో ఒక విషయంలో ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు, ఒక విషయంలో దీవించబడగలుగుతాడు, ఒక విషయంలో దేవుని దగ్గర కృపను పొందుకుంటాడు, స్వస్థతను పొందుకుంటాడు, మేలును పొందుకుంటాడు. ఈ మేలును పొందుకున్నటువంటి అతడు వారసుడుగా మారాలట. కుమారునిగా మారినప్పుడు ఆ వారసత్వం మనకు వస్తుంది. వారసులుగా మారుట అనగా ఒకసారి దీవించబడటం మాత్రమే కాదు, రెండు మార్లు దీవించబడటం మాత్రమే కాదు, ఆశీర్వాదం నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలందరికీ కూడా దేవుడు ఒక వారసత్వముగా అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడైతే దేవుని కుమారులముగా మార్చబడతామో, మనం ఎప్పుడైతే దేవుని స్వాస్థ్యముగా మార్చబడగలుగుతామో, మనం ఎప్పుడైతే దేవుని కుమారులు, దేవుని పిల్లలు అనేటువంటి ముద్ర, ఒక స్టాంప్ ఎప్పుడైతే మనకు వేయబడుతుందో, వీరు దేవుని కుమారులు, వీరు ఆత్మ సంబంధమైన మనుషులు, వీరు దేవుని స్వభావం కలిగినటువంటి వారు, వీరు దేవుని పిల్లలు అనేటువంటి ముద్ర ఎవరికైతే వేయబడుతుందో, వీరు ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడగలుగుతారు. అనగా ప్రతి విషయంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఈ సాకును కూడా దేవుడు ఆశీర్వదించాడు. అదే విధముగా మనము దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా మార్చబడినప్పుడు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మన పిల్లలను కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గ్రంథములో మన భక్తుడిని గురించి, ఒక భక్తుడిని గురించి మనం చదివినప్పుడు, అతడు ఆ జల ప్రళయంలో నశించిపోకుండా నిమిత్తమే దేవుడు ఏం చేశాడు, నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబీకులందరినీ తీసుకొని ఓడలోనికి వెళ్ళమని చెప్పాడు. అందరూ కూడా నశించిపోయారు, కానీ నోవకు అతని కుటుంబం అంతా కూడా ఏం చేయబడ్డారు, రక్షింపబడ్డారు, కృప పొందుకున్నారు. దేవుని కృపకు, దేవుని స్వాస్థ్యమునకు భూలోకం అంతటి మీద వీరు వారసులుగా మార్చబడగలిగారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదము ద్వారా వచ్చిన సంతానము కానీ ఆ నోవాకు దినములో వచ్చినటువంటి ప్రజలందరూ కూడా నశించిపోయారు. ఎవరు లేనప్పుడు భూమి మీద ఎవరు మిగిలారు? నోవాకు, అతని కుమారులు, అతని సంతానం మాత్రమే మిగిలారు. వీరు వారసులుగా మార్చబడ్డారు ఆ రోజున. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగనే ఎప్పుడు మనము కూడా మారగలుగుతాం, మన పిల్లలకు ఎప్పుడు ఆ వారసత్వం, ఆశీర్వాదం అనేది మనకు మాత్రమే ఉండకూడదు, రక్షణ అనేది నీకు మాత్రమే ఉండకూడదు, మారు మనసు అనేది నీకు మాత్రమే ఉండకూడదు, బాప్తిస్మం అనేది మనకు మాత్రమే ఉండకూడదు, అభిషేకం అనేది మనకు మాత్రమే ఉండకూడదు, దేవుని దగ్గరకు వచ్చే అనుభవం మనకు మాత్రమే ఉండకూడదు, కుటుంబానికి కూడా వారసత్వంగా రావాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం మాత్రం ఆశీర్వదించబడితే దేవుడు దాన్ని ఒప్పుకోడు. దేవుని దగ్గరకు వచ్చే మనం మాత్రమే దేవుని దగ్గర కుమారులుగా మార్చబడకుండా ఆశీర్వాదాన్ని పొందకుండా దేవుడు దాన్ని ఆశీర్వాదాన్ని పొందకుండా ఒక విషయంలో, రెండు విషయాలు ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుని మర్చిపోయే వారముగా ఉంటే దేవునికి అదంత సంతోషంగా ఉండదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి కుమారునిగా మార్చబడతాడో, కుమార్తెగా మార్చబడతాడో, ఈ ఆశీర్వాదం అంట వారసత్వముగా వస్తుందట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఎలా మార్చబడాలి? ఆయన కుమారులముగా మనం మార్చబడాలి, దేవుని స్వాస్థ్యముగా మనం మార్చబడాలి, దేవునికి పిల్లలుగా మనం మార్చబడాలి. ఎవరు దేవుని పిల్లలుగా మార్చబడగలుగుతాం? దేవుని పిల్లలకు ఉండేటువంటి స్వభావాలు ఏంటి? దేవుని పిల్లలకు ఉండవలసినటువంటి గుణాలు ఏంటి? దేవుని పిల్లలకు ఉండవలసినటువంటి మనసు ఏంటో ఈరోజు నా కొద్ది విషయాలను బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో మనం అనేక వాక్యములను చదువుతాము. యోహాను సువార్త 3:16 మనం చదివినప్పుడు అక్కడ ఏమని వ్రాయబడుతున్నది అనగా, ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుచున్నారో, ప్రతి విషయంలో, ఒక విషయంలోనే కాదు, ఒకసారి మాత్రమే కాదు, ఒక దినం మాత్రమే కాదు, ప్రతిరోజు ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుచున్నారో, ఎవరైతే దేవుని ద్వారా పంపబడినటువంటి వాణిని అనగా ఆ అద్వితీయ కుమారుని మీద ఎవరైతే విశ్వాసం ఉంచుచున్నారో, వారందరూ కూడా ఎలా మార్చబడుతున్నారు? ఆయన కుమారులుగా, ఆయనకు స్వాస్థ్యముగా మార్చబడటకు దేవుడు ఒక అధికారం అనుగ్రహించాడట. చదవండి యోహాను సువార్త 3:16. ఎంతో ప్రేమించను కాగా
ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడు అనగా యేసు క్రీస్తు యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు అనగా దేవుని స్వాస్థ్యముగా మార్చబడినట్లు ఆయనను అనుగ్రహించును అనగా దేవుని యొక్క కుమారునిగా దేవుని యొక్క కుమార్తెలుగా వారు మార్చబడుటకట ఒక కృపను ఒక స్వాస్థ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని నామాని మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చివరి దినాల్లో మనం ఏం చేయాలట, ఆయన కుమారులు ఏం చేస్తారట, విశ్వాసం ఉంచుతారట. దేవుని దగ్గర ప్రతి విషయములు ప్రతి నిమిషం ప్రతి క్షణం అది శోధనైన శ్రమైన వ్యాధైన ఎట్టి పరిస్థితుల్లోనైనా విశ్వాసమును మాత్రం కోల్పోరట. విశ్వాసమును ఎన్నడను కూడా విడిచిపెట్టారట. విశ్వాసమును ఎన్నడను కూడా వారు కోల్పోరు. విశ్వాస జీవితంలో ఎన్నడను కూడా పడిపోరు. ఈ రోజులు దేవుని దగ్గరకు వస్తున్నటువంటి అనేక మంది దేవుని దగ్గర మొదట మంచి విశ్వాసాన్ని కలిగి ఉంటారు, మొదట మంచి ప్రేమను దేవుని దగ్గర కలిగి ఉంటారు, మొదట మంచి ఆసక్తిని దేవుని దగ్గర కలిగి ఉంటారు. కానీ వచ్చేటువంటి గడుస్తున్నటువంటి దినాలు గడిచకొలదే దినాలు గడిచకొలది ఎఫెసీ సంఘములో మొదట ఉన్నటువంటి ప్రేమ ఎలాగన తగ్గిపోతుందో, మొదట వారికి ఉండినటువంటి విశ్వాసం, మొదట వారికి ఉండినటువంటి నిరీక్షణ, మొదట వారికి ఉండినటువంటి ప్రేమ, మొదట వారికి దేవుని వాక్యమునకున్నటువంటి సంబంధం అనుబంధం సహవాసం అనేది ఈ రోజుల్లో తగ్గిపోతున్నది. అందుకనే కుమారులుగా మార్చబడలేకపోతున్నారు, అందుకనే దేవుని స్వాస్థ్యముగా మార్చబడలేకపోతున్నారు. చదవండి ప్రకటన గ్రంథంలో మాటలను మనం చదువుతాం. 3:2 ప్రకటన గ్రంథము 2:4 మనం చదువుకున్నాం. మొదట నీకు ఒక ప్రేమ ఉంది, మొదట నీలో ఒక బలమైనటువంటి ఒక ప్రేమ ఒక ఆసక్తి ఉంది, అయితే ఆ ప్రేమను నీవు వదిలివేశావని నేను నీ మీద ఒక తప్పును ఒక నేరమును నేను మోపుచున్నాను అని ప్రభు అంటున్నాడు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము ఎలా మార్చబడాలి, ఆయన కుమారులుగా మార్చబడాలి, ఆయన స్వాస్థ్యముగా మార్చబడాలి. స్వాస్థ్యముగా మార్చబడినటువంటి వారిలో ఉండేటువంటి మొట్టమొదటి గుణం ఏంటంటే విశ్వాసం అనట అంతమ వరకు కాపాడుకుంటారు. మొదట ఏ ప్రేమలో ఉంటారో, మొదట ఏ విశ్వాసములు ఉంటారో, మొదట ఎటువంటి ప్రార్థన జీవితం వారిలో ఉంటుందో, మొదట ఎటువంటి భక్తి జీవితం వారిలో ఉంటుందో, ఆ భక్తి జీవితం ప్రభు రాకడు వచ్చే వరకు కాపాడుకుని కలుగుతారు. ఆ భక్తి జీవితాన్ని ఆ నమ్మకత్వాన్ని ఆ యథార్థతను ప్రభు రాకడ వచ్చేంత వరకు వారు కాపాడుకుని కలుగుతారు. ప్రభు రాకడ వచ్చేంత వరకు వారు దేవుని కుమారులు కనుక దేవుని స్వాస్థ్యముగా మార్చబడ్డారు కనుక విశ్వాసమును అంత వరకు కాపాడుకుని కలుగుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలను చూడండి, వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుని దగ్గర మంచిగా ప్రార్థన చేశారు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎందుకు వారు శ్రమలో ఉన్నారు, వారు కష్టంలో ఉన్నారు, వారు నిందల్లో ఉన్నారు, వారు అవమానములలో ఉన్నారు, ఒక బానిసత్వం కింద ఉన్నారు. దేవుని దగ్గరకు వచ్చారు, ప్రార్థించారు, దేవుడు వారిని ఆశీర్వదించాడు, దేవుడు వారిని విడిపించాడు, దేవుడు వారిని బాగు చేశాడు, దేవుడు వారిని ఐగుప్తు దేశం నుండి విడిపించి మీకు పాలు తీరులో ప్రవహించేటువంటి ఒక దేశాన్ని నేను స్వాస్థ్యముగా ఇస్తాను అని దేవుడు చెప్పాడు. కానీ ఆ స్వాస్థ్యమును సంపాదించుకున్నటువంటి వారు ఎంతమంది? ఇద్దరు మాత్రమే. ఎవరు ఆ స్వాస్థ్యమును సంపాదించుకోగలిగారు? యెహోషువ కాలేబులని ఇద్దరు మాత్రమే. అనగా ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన వారిలో యెహోషువ కాలేబుల తప్ప మరి ఎవ్వరు కూడా ఆ స్వాస్థ్యములనికి ప్రవేశించలేకపోయారు. ఎందుకు? ఐగుప్తు దేశంలో మంచి ప్రార్థన చేశారు, ఐగుప్తు దేశంలో మంచి విశ్వాసం ఉంది, ఐగుప్తు దేశంలో మంచి కన్నీటి ప్రార్థన ఉంది, ఐగుప్తు దేశంలో ప్రభావములను విడిపించండి, మేము శోధనలో ఉన్నాం, మేము కష్టంలో ఉన్నాం, మేము వ్యాధిలో ఉన్నాం, మేము బానిసలుగా ఉన్నాం, మమ్మలను విడిపించండి. దేవుని దగ్గరకు ప్రతి రోజు వచ్చి ప్రతి క్షణం వచ్చి విశ్వాసంతో నమ్మకంతో యథార్థతతో కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేసేవారు. కానీ విడుదల పొందిన తర్వాత, ఐగుప్తు దేశం నుండి విడుదల పొంది అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని మీద సనగటం ప్రారంభించారు, దేవుని తృణీకరించడం ప్రారంభించాం. దేవుడు ఇస్తున్నటువంటి కృపను, దేవుడు ఇస్తున్నటువంటి మన్నా ఆహారంను మాకు వద్దని చెప్పడం ప్రారంభించాం. మాకు దేవుడిచ్చే ఆహారం వద్దు, మాకు దేవుడిచ్చే కృప వద్దు, మాకు దేవుడిచ్చే మార్గంలో మేము నడవం, మా కొరకు ఒక దూడని మేము తయారు చేసుకుంటాం, మా కొరకు ఒక బంగారు ప్రతిమను మేము తయారు చేసుకుంటాం, మా ఆలోచన ప్రకారం మేము నడుస్తాం, మా ఉద్దేశముల ప్రకారం మేము నడుస్తాం, మా తలపుల ప్రకారం మేము నడుస్తాం. ఈ విధముగా వారు నడిచారా ఆ యొక్క అరణ్యములు. కనుకనే ఏ ఒక్కరు కూడా అయితే ఆ యొక్క కనాన్ దేశంలో ప్రవేశించలేకపోయారు. యెహోషువ కాలేబులు తప్ప, వారిద్దరు తప్ప ఐగుప్తు దేశం నుండి విడుదల పొందిన వారిలో ఎవ్వరు కూడా అక్కడికి ప్రవేశించలేకపోయారు. వారి కుమారులకు వారి సంతానానికి దేవుడు కృప చూపి ఆ యొక్క కనాన్ దేశంలోనికి వెళ్ళి ఇప్పుడు వారు స్వాస్థ్యంగా ఉన్నారు. కానీ ఆ రోజుల్లో ఐగుప్తు దేశంలో వాగ్దానమును పొందుకొని దేవుని కుమారులుగా దేవుని యొక్క కృపను పొందుకొని ఆ విడిపించబడినటువంటి వారిలో ఎవ్వరు కూడా వెళ్ళలేరు, ఇద్దరు మాత్రమే వెళ్ళారు. ఈ రోజులు అనేక మంది ఆత్మీయ జీవితాల్లో కూడా ఇటువంటి అనుభవాలే కనబడుతుంటాయి.
దేవుని దగ్గర మొదట మనం వస్తాం, మంచి విశ్వాసమును కలిగి ఉంటాం, మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉంటాం, దేవుని దగ్గరకు వస్తాం, దేవుని మంచిగా ప్రేమిస్తాం, దేవుని దగ్గరకు వస్తాం, మంచి విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటాం. దినాలు గడిచే కొలది దేవుడు మనల్ని ఆశీర్వదించే కొలది దేవుడు మనకు కృప చూపే కొలది ఈ విశ్వాసంలో ఉండటం మనం పడిపోకూడదు. ఈ విశ్వాసంలో ఉండటం మనం తొలగిపోకూడదట, తొట్టిల్లిపోకూడదట. ఈ రోజుల్లో అనేక మంది తొట్టిల్లు పోతున్నారు. అందుకని ప్రభువే సందేహపడుతున్నాడు. ఏమని, నేను రెండవ రాకడలో మనిషి కుమారుడు మధ్యాకాశం మీదకి వచ్చినప్పుడు అసలు ఎవరిలోనైనా విశ్వాసం ఉంటుందా, ఎవరిలోనైనా నేను విశ్వాసం కలిగిన వారిని నేను చూడగలుగుతానని ప్రభువే సందేహపడుతున్నాడు. ప్రభుకి ఒక అవమానం, ఒక అనుమానం కలిగింది. అరే ఎవరిలోనైనా విశ్వాసం ఉంటుందా, నేను అటువంటి మనుషులను నేను చూడగలుగుతానా అని ప్రభువే సందేహముగా మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చదివితే ప్రభు అంటారు ఆ మాటలను, ఎవరైనాను విశ్వాసం కలిగినటువంటి వారిని నేను కనుగొనగలనా, ఎప్పుడు కనుగొనగలనా అని ప్రభు అంటున్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడట, ఆయన మధ్యాకాశం మీదకి వచ్చినప్పుడట, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడట నేను విశ్వాసమును చూడగలనా. చదవండి ఆ మాటలు లూకా సువార్త 18వ అధ్యాయంలో. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. మీతో చెప్పుచున్నాను, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, అనగా రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కలిగినటువంటి మనుషులను, విశ్వాసము ఉంచినటువంటి జనులను నేను కనుగొనగలనా అని ప్రభు యొక్క ప్రశ్న వేస్తున్నాడు. ప్రభు యొక్క ఒక అనుమానమును వ్యక్తపరుస్తున్నాడు. ప్రభు యొక్క సందేహంతో కూడినటువంటి మాటను పలుకుతున్నాడు. ఈ రోజులో కూడా అనేక మంది ఈ యొక్క విశ్వాసంలో నుండి పడిపోతున్నారు, విశ్వాసంలో నుండి తొట్టిల్లిపోతున్నారు, భక్తి జీవితంలో నుండి తొట్టిల్లిపోతున్నారు, మారు మనసును పోగొట్టుకుంటున్నారు. అందుకని బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటాడు, మారు మనసునకు తగిన ఫలములని మీరు ఫలించండి. దేవుని కుమారులు పొందవలసిన ఫలములు మనలో ఉండాలట, దేవుని స్వాస్థ్యమును పొందవలసినటువంటి ఫలములు మనలో ఉండాలట, దేవుని స్వాస్థ్యమును పొందవలసినటువంటి గుణాలు మనలో ఉండాలట, దేవుని స్వాస్థ్యమును పొందవలసినటువంటి ప్రవర్తన స్వభావం మనకు ఉండాలి. ఎటువంటి స్వభావం అది? తండ్రి ఏ స్వభావాన్ని కలిగి ఉంటాడో కుమారుడు కూడా అదే స్వభావాన్ని కలిగి ఉంటాడు. తండ్రి ఏ మనసుని కలిగి ఉంటాడో కుమార్తె కూడా అదే మనసుని కలిగి ఉండాలి. తండ్రి ఏ మార్గంలో నడుస్తాడో కుటుంబం కూడా అదే మార్గంలో నడవాలి. తండ్రి ఏ మాటను బోధిస్తాడో కుటుంబంలో కూడా ఆ మాట నెరవేరుతూ ఉంటుంది, ఆ మాట చెల్లుతూ ఉంటుంది. ఒక అధికారముగా, ఒక అధికారిగా తండ్రి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ఇప్పుడు మన తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి మనం వచ్చాము, మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చాము, మన తండ్రి అయినటువంటి కుమారుడు అయినటువంటి దేవుని దగ్గరికి మనం వచ్చి ఆయనను మనం అధికారిగా చేసుకున్నప్పుడు ఆయన మనస్సు మనలో ఉండాలట, ఆయన స్వభావం మనలో ఉండాలి, ఆయన క్రియలు మనలో ఉండాలి, ఆయన గుణాలు మనలో ఉండాలి, ఆయన యొక్క తలంపులు మనలో ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చి కొంతకాలం విశ్వాసం ఉంచి, దేవుని దగ్గరకు వచ్చి కొన్ని దినాలు ప్రార్థించి, దేవుని దగ్గరకు వచ్చి కొన్ని దినాలు భక్తిగా జీవించి, దేవుని దగ్గరకు వచ్చి కొన్ని దినాలు కనీటి ప్రార్థనతో చేసి, కొన్ని దినాలు గడిచిన తర్వాత ఆశీర్వాదం పొందిన తర్వాత దీవించబడిన తర్వాత ఈ కృపలో నుండి తొలగిపోయినటువంటి వారిలో మనం ఉండకూడదు. అటువంటి వారిలో మనం ఉంటే మనం దేవుని స్వాస్థ్యము కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అటువంటి వారిలో మనం ఉంటే మనం దేవుని పిల్లలము కామని అర్థం చేసుకోవాలి. రెండవదిగా చూడండి, దేవుని కుమారులకు ఉండేటువంటి స్వభావాలు ఏంటి? దేవుడు తనకు కుమారులకు ఉండవలసినటువంటి వారిలో నుండి ఆయన ఏమి కోరుకుంటున్నాడు, ఏమి ఆశిస్తున్నాడు? మలాకి పుస్తకంలో దేవుడు ఒక మాట అంటాడు, చెప్పండి. మలాకి పుస్తకం 1:6 వచనం. మలాకి గ్రంథము 1:6 వాక్యం. కుమారుడు ఏం చేస్తాడట? తన తండ్రిని గణపరుస్తూ ఉంటాడు. రాజుడు, దాసుడు తన యజమానిని గణపరుచును కదా, నా నామమును నిర్లక్ష్య పెట్టు ప్రజలారా, యాజకులారా, నేను మీకు నిజముగా తండ్రినైతే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అక్కడ అంటున్నాడు, నేను మీకు నిజముగా ఒక తండ్రినైతే నాకు రావాల్సినటువంటి ఘనత ఏమాయను, నేను నిజముగా మీకు యజమానుడనైతే నాకు భయపడు వారు ఎక్కడా అని ప్రభు అంటున్నాడు. ఈ రోజులు అనేక మంది దేవుని దగ్గరకు వస్తున్నారు, కానీ అనేక మంది దేవుని దగ్గర భక్తి జీవితం మనం చేయగలుగుతున్నారు, కానీ అనేక మంది దేవుని దగ్గరకు వచ్చి దేవుని వాక్యం వినగలుగుతున్నారు, కానీ భయభక్తులు కలిగినటువంటి జీవితం, దేవుని ఘనపరిచేటువంటి జీవితం, దేవుని హెచ్చించేటువంటి జీవితం ఎవరిలో కూడా కనబడటం లేదు. దేవుని దగ్గరకు వచ్చే భయముతో ఉండాలట, దేవుని దగ్గరకు వచ్చాం ఆయనను ఘనపరచాలట, దేవుని దగ్గరకు వచ్చాం దేవుని మీద మన మనసు ఉండాలట, దేవుని దగ్గరకు వచ్చాం దేవుని స్వభావం మనలో ఉండాలట. ప్రభు ఏమంటున్నాడు, నేను మీకు నిజముగా యజమానుడనైతే, నేను మీకు తండ్రినైతే నాకు భయపడవారు ఎక్కడా,
నాకు లోబడేవారు ఎక్కడ, నన్ను ఘనపరచేవారు ఎక్కడ, నాకు రావాల్సినటువంటి ఘనత ఏమాయనో ఏమాయనో మనుషులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఏమైపోయింది దేవునికి చదవలసినటువంటి ఘనత మనుషులు లాగి వేసుకుంటున్నారు. ఏమైపోతుంది మనుషు దేవునికి చదవలసినటువంటి ప్రభావం, ఏమైపోతుంది దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ మంచి మనసు, ఏమైపోతుంది దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ ప్రాముఖ్యత, ఏమైపోతుంది దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ ప్రాధాన్యత, ఏమైపోతుంది దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమ, ఏమైపోతుంది దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ ఘనత, ఏమైపోతుంది మనుషులే లాక్కొని వెళ్ళిపోతున్నారు. తమ్మును తాము మహిమపరచుకునటం, తమ్మును తాము కనపరచుకునటం, దేవుని కంటే తమ్ముని ప్రధానులుగా ఎంచుకునటం, దేవుని కంటే అధికముగా వేరే వారిని ప్రేమించడం, దేవుని కంటే అధికముగా లోకమును ప్రేమించడం, దేవుని కంటే అధికముగా తన కుటుంబాన్ని ప్రేమించడం, దేవుని కంటే అధికముగా లోకములు ఉన్నటువంటి వారిని ప్రేమించడం, దేవుని కంటే అధికముగా తన పనిని ప్రేమించడం, దేవుని కంటే అధికముగా లోకం ఉండేటువంటి సౌందర్యాలను ప్రేమించేటువంటి వారుగా ఈ రోజులు అనేక మంది కనబడుచున్నారు. కనుక నీ కుమారులుగా మార్చబడలేకపోతున్నాను, వారసత్వంగా రావట్లేదు ఈ రోజున ఆశీర్వాదం అనేది. ఆశీర్వాదం అనేది మనకు వారసత్వముగా రావాలట. నీకు మాత్రమే ఆగిపోకూడదు, రక్షణ మన దగ్గర మాత్రమే ఆగిపోకూడదు, బాప్తిస్మో మారు మనసు మన దగ్గర మాత్రమే ఆశీర్వాదం ఆగిపోకూడదు. నీ కుటుంబానికి రావాలి, నీ పిల్లలకు రావాలి, వారి సంతానికి రావాలి, వారి సంతానం మనకు రావాలి. ఇలా వారసత్వముగా వెళ్ళాలట కృప, వారసత్వముగా వెళ్ళాలి ఆశీర్వాదం, వారసత్వముగా వెళ్ళాలి దీవెన, వారసత్వముగా వెళ్ళాలి ఏది రక్షణ. ఈ రోజులు అనేక మందిలో ఇటువంటి అనుభవాలు కనబడటం లేదు. ఆ రోజులు ఐగుప్తు దేశంలో నుండి విడుదల పొందేటప్పుడు కూడా ఫరో వారికి విధించినటువంటి ఒక ఆజ్ఞను మనం గమనించినప్పుడు ఫరో ఏమంటాడంటే పురుషులు మాత్రమే వెళ్ళండి అని అంటాడు. పురుషులు మాత్రమే, మీరు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళండి ఆరాధించడానికి, మీరు మాత్రమే వెళ్ళండి దేవుని స్తుతించండి అరణ్యంలోనికి వెళ్ళండి, స్త్రీలు మీ దగ్గర ఉన్నటువంటి పశువులు మీ పిల్లలు వీరందరూ కూడా పాపంలోనే ఉంటారు, వీరందరూ కూడా ఐగుప్తు దేశంలోనే ఉంటారు, వీరందరూ కూడా బానిసత్వంలోనే ఉంటారు, వీరందరూ కూడా నాకాడి క్రిందనే ఉంటారు, మీరు మాత్రం వెళ్ళండి అని అంటున్నాడు ఫరో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు మాత్రమే వెళ్ళండి ఆరాధించుకోండి మరలా తిరిగి వచ్చే, మీరు మాత్రమే వెళ్ళండి దేవుని దగ్గరికి వెళ్ళండి, మీరు దేవుని స్తుతిస్తానంటున్నారు కదా, మీరు మాత్రమే వెళ్ళి మీరు మాత్రమే దేవుని స్తుతించి మీరు మాత్రమే వెళ్ళి దేవుని గణపరచి మీరు మాత్రమే వెళ్ళి దేవునికి ఆరాధన చేసి మరలా తిరిగి వచ్చేయండి అని అంటున్నాడు. అప్పుడు మోషే ఏమంటాడని మన బైబిల్ గ్రంథంలో చదివితే చూడండి, నిర్గమకాండం 10వ అధ్యాయంలో, నిర్గమకాండము 10వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుతున్నాం. అందుకతడు తోడయుడునా మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి ఆరాధించండి, మీరు కోరినది అదే కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కొరలు ఏమంటున్నాడు, మీరు మాత్రమే వెళ్ళండి, మీ కుమారులు కానీ మీ పిల్లలు కానీ మీ స్వాస్థ్యం కానీ ఇక్కడే ఉండి బానిసత్వంలో ఉంటుంది, ఇక్కడే ఉండి పాపంలో ఉంటుంది, ఇక్కడే ఉండి వారసత్వాలుగా మార్చబడకుండా దీవెనకు నీకు వారు సేవించే అనుభవానికి వారసులుగా మార్చబడకుండా వారు మాత్రం పాపంలోనే ఉంటారు, వారు మాత్రం శాపంలోనే ఉంటారు, మీరు మాత్రం వెళ్ళండి అని ఫరో అంటున్నాడు. ఇదే అపవాది యొక్క స్వభావం, ఇదే అపవాది యొక్క క్రియ, ఇదే అపవాది యొక్క ఉద్దేశం. ఈ చివరి దినాల్లో దేవుని దగ్గరికి నిన్ను మాత్రమే పంపిస్తాడు, దేవుని దగ్గరికి నిన్ను మాత్రమే రాణిస్తాడు, దేవుని దగ్గరికి నిన్ను మాత్రమే సేవించే మనసుని ఇస్తాడు. ఆ ఆశ్రదం అనేది వారసత్వంగా రానివ్వట్లేదు ఈ రోజున అపవాది. ఆశ్రదం అనేది వారసులుగా మార్చబడకుండా అడ్డుపడుతున్నాడు ఈ రోజున అపవాది. కానీ దేవుడు అంటున్నాడు, మనమందరం కూడా దేవుని కుమారులమే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి వారసులుగా ఉండటానికి దేవుడు పిలిచాడు, వారసులుగా ఉండటానికి దేవుడు నిన్ను రక్షించాడు, వారసులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, వారసులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఆకర్షించి ప్రేమించి రక్షణ మీద నడిపించాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఈ విషయాన్ని ఒక వ్యక్తి తెలుసుకోకపోతే తను మాత్రమే రక్షణ పొంది అక్కడ తన రక్షణ జీవితం ఆగిపోతుంది, తను మాత్రమే మారు మనసు పొంది ఆ మారు మనసు పొందిన జీవితం అక్కడితో ఆగిపోతుంది, తను మాత్రమే దేవునికి భయపడతాడు, తను మాత్రమే యెహోవాను సేవిస్తాడు అక్కడితో ఆగిపోతుంది భక్తి, అక్కడితో నిలిచిపోతుంది భక్తి, అక్కడితో ఆగిపోతుంది. ఈ రోజులు అలా ఆగిపోకూడదు. మనము భయపడాలి, కుటుంబము భయపడాలి, పిల్లలు భయపడాలి, మీ స్వాస్థ్యం అంతా దేవుని ఆశీర్వాదమునకు వారసులుగా మార్చబడాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఉద్దేశం అయినది.
ఇదే దేవుని సంకల్పం అయినది. నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదం అంట వారసత్వముగా రావాలట. ఒక ఆశీర్వాదాన్ని పొందుకొని ఆగిపోమని దేవుడు అంటాం లేదు. ఒక ఆశీర్వాదాన్ని పొందుకొని దాంతో సరిపెట్టుకోనమని ప్రభు అంటాం లేదు. ఆశీర్వాదం అంట వారసత్వముగా వస్తుందట దేవుని దగ్గర. ఆశీర్వాదము తరతరముల వరకు వస్తుందట. కృప కానీ దేవుని ప్రేమ కానీ దేవుని వాత్సల్యము కానీ తరతరముల వరకు దేవుడు చూపించటకు జాలి కలిగినటువంటి దేవుడిని బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. ఏ హేతువు లేకయే, ఏ మంచి లేకయే మనల్ని ప్రేమించి తన ప్రేమ కొరకు, తన కృప కొరకు, తన రాజ్యము కొరకు మనల్ని వారసులుగా మార్చాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ మంచి లేకయే దేవుడు మనల్ని ప్రేమించి వారసులుగా చేశాడట. వారసుడను అనే విషయాన్ని నీవు కనుక గ్రహించుకోనకపోతే నీకు మాత్రమే ఆశీర్వాదం ఆగిపోద్ది. నీకు మాత్రమే దేవుని యొక్క కృప ఆగిపోతుంది. కుటుంబంలో నీకు రాదు దేవుని ఆశీర్వాదం. కుటుంబంలో నీకు రాదు దేవుని యొక్క కృప. ఒక ఆశీర్వాదాన్ని పొందుకునవచ్చు, ఒకసారి దీవించబడచ్చు, ఒకసారి దేవుని మేలును పొందుకునవచ్చు, కానీ అంతటితో ఆగిపోతూ ఉంటుంది కొంతమంది జీవితంలో. అది వారసత్వంగా రావాలి అంటే మనం ఎలా మార్చబడాలి చెప్పాలి? ఎలా మార్చబడాలి చెప్పండి? ఎలా మార్చబడాలి? దేవుని కుమారులముగా మనం మార్చబడాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మార్చబడాలి దేవుని కుమారులముగా, దేవుని పిల్లలముగా, దేవుని కుమార్తెలముగా, ఆయన స్వాస్థ్యముగా మనం మార్చబడాలి. అప్పుడు ఏం చేస్తారంట? దేవుడు వారసత్వముగా దేవుడు తన ఆశీర్వాదం ఇస్తాడు. ఆయన కుమారులు ఏం చేస్తారు? ఆయనను కనపరుస్తారట, ఆయనకు భయపడతారట, ఆయనను హెచ్చిస్తారట. దేవుని దగ్గరకు వచ్చేటువంటి మనము, దేవుని ప్రేమించేటువంటి మనము ఆయనను కనపరచాలని ప్రభు కోరుకుంటున్నాడు. మూడవ అనుభవాన్ని చూడండి. దేవుని పిల్లలకు ఉండవలసినటువంటి మనసు, దేవుని పిల్లలకు ఉండవలసినటువంటి స్వభావం, దేవుని పిల్లలు ఏం చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎఫెసి పుస్తకం 6వ అధ్యాయం 1వ వచనం, ఎఫెసి పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యం. పిల్లలారా, విధేయులై ఉండుడి, ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలట? సన్మానింపుము. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది ఏదట? అందరు చెప్పాలి. ఏంటిది మొదటిది? నీకు మేలు కలుగునట్లు, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదువు, అప్పుడు నీవు కృపను పొందుకునేదవు. ఆ పై వచనాన్ని మనం చదివితే, ఆ పై మాటను మనం చదివితే, ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు అనగా ఆత్మీయ తల్లిదండ్రులకు విధేయులై ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. వచ్చినటువంటి మనము ఆయన వాక్యానికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని ఆజ్ఞకు లోబడాలి, దైవజనులకు కూడా లోబడాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. అది పిల్లలకు మాత్రమే కాదు, ఆత్మ సంబంధముగా పిల్లలుగా ఎంచబడిన మనకందరికీ కూడా ఈ వచనము వాగ్దానం అంట. వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది ఏంటి ఆజ్ఞ? లోబడి ఉండండి, నీ తండ్రికి లోబడండి, నీ తల్లిని గౌరవించండి, నీ తల్లిని ప్రేమించండి అని బైబిల్ సెలవిస్తుంది. ఇదే మొట్టమొదటి ఆజ్ఞ, ఇదే మొట్టమొదటి ఉండవలసిన అనుభవం, ఇదే మొట్టమొదటి ఒక క్రైస్తవునికి ఉండవలసిన స్వభావం, ఇదే మొట్టమొదట ఒక దేవుని మందిరానికి బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని వచ్చేటువంటి వ్యక్తి కొండవలసిన స్వభావం ఏంటంటే దేవునికి, సంఘానికి, దైవజనునికి లోబడేటువంటి మనసు, దేవునికి, సంఘానికి, దేవుని సేవకునికి భయపడేటువంటి మనసు, దేవునికి, దేవుని సంఘాన్ని, దేవుని సేవకుని కనపరిచేటువంటి మనసు ఉండాలట. అప్పుడే దేవునికి కుమారుని గతను మార్చబడగలుగుతాడు, అప్పుడే దేవుని స్వాస్థ్యము గతను మార్చబడగలుగుతాడు. ఈ రోజులో దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనలో ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం దేవుని కుమారులమా దేవుని కుమారులమా కాదా? నీవు దేవుని స్వాస్థ్యమా లేకపోతే అపవాది స్వాస్థ్యమా? నీవు దేవుని కుమారులకు ఎంచబడుతున్నావా లేకపోతే అపవాది కుమారులకు ఎంచబడుతున్నావా? నీవు ఆత్మ సంబంధమైన మనుషులముగా, ఆత్మ కుమారులముగా అనగా దేవుని కుమారులము ఎంచబడుతున్నామా, అపవాది కుమారులముగా మనం ఎంచబడుతున్నామా? అపవాది కుమారులలో ఉండేటువంటి మనసులు ఏంటి? దేవుని కుమారులలో ఉండవలసినటువంటి మనసు ఏంటి? దేవుని ప్రేమించాలట, దేవుని కనపరచాలట, దేవునికి భయపడాలట, దేవుని కనపరచాలట, ఆయన ఎందు విశ్వాసమును కోల్పోకూడదట ఎన్నడను కూడా, ఆయన ఎందు నమ్మికను కోల్పోకూడదట ప్రతి నిమిషము కూడా. ప్రతి క్షణము ఆయన దగ్గర నమ్మికను ఉంచుతూనే మనం ఉండాలి. ఆ నమ్మికను, ఆ విశ్వాసాన్ని, ఆ యథార్థమైన జీవితాన్ని కోల్పోకూడదట. ఈరోజు అనేక మంది దేవుని దగ్గరకు వస్తున్నారు కానీ ఈ అనుభవాలు వాళ్ళు కనబడటం లేదు. ఎన్నో లోతైన సత్యాలు విన్నా, ఎన్నో లోతైన పెద్ద 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 ఉపదేశాలు వినినా ఈ బేసిక్ అనేది మర్చిపోతున్నారు ఈరోజు చాలా మంది. ఈ పునాదిని తెలుసుకోలేకపోతున్నారు చాలా మంది. దేవుని దగ్గరకు వస్తున్నాం, ఏదో వాక్యం విన్నాం, ఏదో ఉపదేశాన్ని విన్నాం, వెళ్ళిపోయామని కాదు.
దేవుని దగ్గరకు వచ్చావు, ఉపదేశాన్ని విన్నావు, సత్యాన్ని విన్నావు, లోతైన మర్మాన్ని విన్నావు. పునాదిని కూడా కాపాడుకోవాలి. ఏంటి పునాది? దేవునికి భయపడే మనసు. ఏంటి పునాది? దేవునికి లోబడేటువంటి మనసు. ఏంటి పునాది? దేవుణ్ణి కనపరిచేటువంటి మనసు అట. దేవుణ్ణి కనపరచునట. బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని దేవుని దగ్గరకు వస్తే దేవుని కనపరచునట. బైబిల్ గ్రంథాన్ని తెరచి నీవు ప్రతిరోజు చదివితే ఆయనను కనపరిచినట్లు అర్థం. బైబిల్ గ్రంథము తెరచి ప్రతిరోజు నీవు ఆ వాక్యాన్ని దర్శించుకొని, దేవుని దర్శించుకొని, ఆయన వాక్యము దగ్గరికి వెళ్ళి ఆయన వాక్యాన్ని చదివితే ఆయనను కనపరిచినట్లట, ఆయనను హెచ్చించినట్లట. ఉదయమున ప్రతిరోజు నీ మొట్టమొదటి ప్రాముఖ్యత ఎవరికి వాళ్ళు దేవునికి ఇస్తే ఆయనను కనపరిచినట్లు, ఆయనను హెచ్చించినట్లు. అలాగున కాకుండా ఉదయ కాలం లేచి మనకు ప్రాముఖ్యత తెచ్చుకొని, లేకపోతే పనులకు ప్రాముఖ్యత తెచ్చుకొని, లేకపోతే ఇతర సంబంధమైనటువంటి క్రియలకు కార్యములకు ప్రాముఖ్యత తెచ్చుకుంటే దేవుని కంట అగౌరవపరిచినట్లు. కనుక ప్రతిరోజు ఉదయం లేవగానే మనం ఏం చేయాలి? దేవుని దగ్గర మోకరించాలి, దేవుని దర్శించుకోవాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని మాటను వినా, దేవుని స్వరాన్ని వినా. ప్రతిరోజు ఆయన ముఖ దర్శనాన్ని నీవు చేయాలంట. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. అరుణోదయమున నీవు లేవగానే ఆయన ముఖ దర్శనాన్ని నీవు చేయాలి. ఎందుకు? ఆయన కుమారుడివి. మనం దేవుని స్వాస్థ్యము కనుక, మనం దేవుని కుమార్తెలము కుమారులము కనుక, మనం దేవుని పిల్లలము కనుక, ఉదయం లేవగానే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఉదయం లేవగానే పిల్లవాడు ఎవరి ముఖమును చూస్తాడు? తన తల్లిదండ్రుల ముఖాన్ని చూస్తాడు. ఎందుకు? వారి దగ్గరే ఉంటాడు, వారి ప్రక్కన పడుకుంటాడు. కాబట్టి పొద్దున లేవగానే అమ్మ ఎక్కడుంది, తండ్రి ఎక్కడున్నాడు, ఇవన్నీ చూస్తూ ఉంటాడు. దేవుని కుమారులైన ఒక మనుషుడు కూడా ఉదయం లేవగానే దేవుని ముఖ దర్శనాన్ని అతడు చేయాలి. ఉదయం లేవగానే దేవుని దర్శనం అతడు పొందుకోవాలి, ప్రార్థించాలట, మోకరించి బైబిల్ చదవాలట, మోకము దేవుని దగ్గర బైబిల్ చదవాలట, దేవుని వాక్యమును చదవాలట. అరుణోదయమున ఇలాగున చేయకపోతే ఆయన అగౌరవపరిచినట్టు. ఇలాగున చేయకపోతే బైబిల్ పట్టుకొని దేవుని దగ్గరికి రావడం చాలా మందికి ఇష్టం ఉండదు. బైబిల్ పట్టుకోకుండా సెల్ ఫోన్లో బైబిల్ ఉంది పాస్పదర్ అంటారు. ఈరోజు అప్డేట్ అయిపోయాయి, వారి ఆశీర్వాదం అప్డేట్ అయిపోతుంది, మనసు అప్డేట్ అయిపోతుంది. లైవ్గా దేవుడి వాక్యం చదువుకోమని దేవుడు ఒక గ్రంథాన్ని మనకిస్తే, నాకు బైబిల్ గ్రంథం అవసరం లేదు, ఫోన్లో చిన్న ఫోన్ పెట్టుకుంటారు, జోబులో చిన్న ఫోన్ పెట్టుకుంటారు, బైబిల్ ఓపెన్ చేస్తారు, వాక్యం చదువుతారు. ఇది దేవుని అగౌరవపరిచినట్లు అవుతుంది. బైబిల్ పట్టుకుని దేవుని దగ్గరికి రావాలంటే, బైబిల్ పట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుంటే అది నీకు గౌరవం. పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని మనం చేత పట్టుకుంటే అది నీకు ఆశీర్వాదం అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథాన్ని ఎత్తి పట్టుకొని చదివితే అది మనకే దీవెన, అది నీకే ఆశీర్వాదం, అది నీకే కృపను కుమరిస్తుంది, మనకి దేవుని ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. బైబిల్ పట్టుకొని నడవటం చాలా మందికి అవమానంగా ఉంటుంది, సిగ్గుగా ఉంటుంది కూడా చాలా మందికి. బైబిల్ పట్టుకొని నడవాలంటే వద్దులేని పాస్టర్ గారు జోబులో ఫోన్ ఉంది దాంట్లో తీసుకొని చదువుకుంటారంట. ఇటువంటి మనసుట దేవుణ్ణి అగౌరవపరుస్తుంది. దేవుణ్ణి గణపరచాలట. నువ్వు ఏం చేయాలి? దేవుణ్ణి గణపరచాలంటే ఉదయం లేచి దేవుని వాక్యాన్ని చదవాలి, ఉదయం లేచి ఆయన ముఖ దర్శనాన్ని చేయాలి, ఉదయం లేచి మొట్టమొదట నీ మాట ఆయనతోనే నీవు మాట్లాడు, నీ నోరుని తెరచి ఆయనతోనే నీవు మాట్లాడు. ప్రభా, ఈ దినం నాకు ఇచ్చావు నీకు స్తోత్రం, ఈ రాత్రి నన్ను కాపాడేవు నీకు స్తుతులని ఉదయం లేవగానే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించా. లేకపోతే దేవుని కనపరచలే, లేకపోతే దేవుని కనపరిచే మనసు. అందుకనే దేవుడు అంటున్నాడు, నాకు భయపడే వారు ఎక్కడున్నారు, నాకు చదవలసిన ఘనత ఏమాయో, ఏమైపోయింది? మనుషులు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఏమైపోయింది దేనికి రావాల్సినటువంటి ఘనత? ఏమైపోయింది దేవునికి చదవలసినటువంటి భయభక్తులు కలిగిన జీవితం? ఏమైపోయింది దేవుని ప్రేమించవలసిన జీవితం? మనుషుల మీదకి వెళ్ళిపోయింది, లోకం మీదకి వెళ్ళిపోయింది, తమ సొంత మహిమలను కొనుక్కునేటువంటి వారు మనుషులు రోజున క్రైస్తవులు అయిపోయారు. ఇటువంటి వారట దేవుని కుమారులుగా మార్చబడలే, దేవుని స్వాస్థ్యముగా మార్చబడలే. చూడండి, ఇంకొక అనుభవాన్ని దేవుని కుమారులు పడవలసినటువంటి మనసు ఎటువంటిదో మనం చూడలేదా? యోహాను స్వార్థ 8వ అధ్యాయం 44 వచనాన్ని మనం చదువుకుందాం. అపవాది సంబంధులు నెరవేర్చుకొరుచున్నారు, సత్యమందు నిలిచిన వాడు కాడు, సత్యమే లేదు, మాట్లాడును, అబద్ధికుడును. దేవుని నామానికి మహిమ కలుగునగా. హల్లెలూయా. ఇక్కడ కొందరు కుమారులను మనం చదువుతున్నాం. ప్రభు అంటున్నాడు, మీరు మీ తండ్రియగు అని దేవుడు పలుకుతున్నాడు. మీ తండ్రియగు అపవాది సంబంధులు, అనగా అపవాది కుమారులు కూడా ఉన్నారట, అపవాదికి సంబంధితమైన మనుషులు కూడా ఉన్నారట. వీరేం చేస్తారట? సత్యమందు నిలిచి ఉండరు, వీరిలో సత్యమే లేదు,
వీరిలో ఉపదేశమే లేదు, వీరిలో సత్యమైన మాటే లేదు, వీరిలో ప్రతి నిమిషం ఏముంటుందట అబద్ధము, మోసము, కుయుక్తి, వేషధారణ ఇవన్నీ కూడా కనబడుతుంటాయి. దేవుని కుమారులైతే సత్యములో నిలిచి ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను దేవుని కుమారుడవైతే, దేవుని స్వాస్థ్యమైతే ప్రతిరోజు నీ నోట్లో ఏమి రావాలి? సత్యమైన మాటే రావాలి. సత్య ఉపదేశాన్ని నీవు వినాలి. సత్యములో అంతవరకు నిలిచి ఉండాలి. అపవాది కుమారులు ఏం చేస్తారట? సత్యములో నిలబడలేరట. వాళ్ళు సత్యమే లేదట. అబద్ధం మనకు జనకుడట అపవాది. ఈరోజులు అనేక మందిలో కూడా ఈజీగా అబద్ధం ఆడేస్తారు, ఈజీగా సులువుగా అబద్ధం ఆడేస్తారు. అదే పౌలు అంటాడు కదా, సులువుగా చిక్కులు పెట్టు పాపములో. అప్పు అది సులువుగా చిక్కులు పెట్టేస్తున్నాడు. నేను పాపములో సులువుగా చిక్కులు పెట్టేస్తున్నాడు, పాపములో పడేస్తాడు. సులువుగా ఈరోజు ఏం చేస్తారు? సత్యాన్ని వదిలివేస్తారు, అబద్ధమైనటువంటి బోధన వింటారు. ఎందుకు? అది సులువుగా కనబడుతుంది, అది విశాలంగా కనబడుతుంది. అబద్ధమైనటువంటి బోధ, సత్యమైనటువంటి బోధ ఇరుకును, దాంట్లో రాళ్ళుంటాయి, రప్పలుంటాయి, శోధనలుంటాయి, శ్రమలుంటాయి, కానీ చివరికి అది వెళ్ళేటువంటి మార్గం నిత్య జీవము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశాల మార్గము కూడా ఉంటుందట, నీకు ఏ నొప్పిని కలుగు చేయదట, కానీ అది వెళ్ళే మార్గం మరణము, నరకం అని మనం చదువుతాం. ఇరుకు మార్గములో సత్యములు నిలిచిన వారు నడుస్తారు. ఎవరు సత్యములు నిలిచిండగలుగుతారు? దేవుని కుమారులు. మనమందరం ఎవరం? ఇప్పుడు చెప్పట్లేదు మీరు ఎవరు? ఎవరు మనము? దేవుని కుమారులా కాదా? మేము దేవుని కుమారుల మనల్ని చేతులెత్తాం. మేము దేవుని స్వాస్థ్యం చేతులెత్తాం. దేవుని స్వాస్థ్యం, అందరం దేవుని స్వాస్థ్యమే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలట? సత్యములో నిలిచిండ. అబద్ధమే నోటికి రాకూడదట. దైవజనుల దగ్గర కానీ, నువ్వు పనిచేసేటప్పుడు కానీ, ఉద్యోగ స్థలముల కానీ అబద్ధం అనేది మన నోటికి రాకూడదు. మందిరములు కానీ దేవుని దగ్గర, దైవజనుల దగ్గర మన మరణీయ సఫిరాల గురించి మనం చదువుతాం. ఈజీగా అబద్ధం ఆడేస్తాం. నువ్వు ఎంత కమ్మేవయ్యా దాన్ని అంటే, చాలా ఎక్కువ ధర కమ్మి ఉన్నాడు, కానీ కొంత మాత్రమే దేవుని దగ్గరికి తెచ్చాడు. నువ్వు ఎంత కమ్మేవో నాకు తెలుసు చెప్పు అని అంటే అబద్ధం చెప్పాడు. ఆ క్షణం ఉందే చనిపోయాడు. సత్యంలో నిలిచి ఉండలేకపోయాడు, అబద్ధం ఆడేశాడు, వెంటనే చనిపోయాడు. సత్యంలో నిలిచి ఉండలేక దేవుని కుమారునిగా మార్చబడలేకపోయాడు. ఎందుకు? మహిమను కోరుకున్నాడు. మనుషుల మహిమను కోరుకున్నాడు. ఏదో అందరూ ఇస్తున్నారు కదా, అందరూ ఏదో ఒకటి తీసుకుని వచ్చి దేవుని దగ్గరికి ఇస్తున్నారు కదా, మనకు కూడా ఇచ్చేద్దాం. ఏమైతే పోద్ది, మన కూడా ఏదో ఒకటి ఇచ్చేద్దాం, మన కూడా ఏదో ఒకటి తీసుకుని వెళ్దాం అని చెప్పి అమ్మాడు తన గృహాన్ని, అమ్మాడు తన స్వాస్థ్యాన్ని. చాలా మంచి ధర వచ్చింది, కానీ దేవుని దగ్గర, దేవుని సేవకుల దగ్గరకు వచ్చి ఇంతే వచ్చిందయ్యా, తక్కువకే అమ్ముడిపోయిందయ్యా, మొత్తం నీ దగ్గరికి తీసుకుని వచ్చాడు అన్నాడు. కొంత దాచిపెట్టుకున్నాడు, కొంత తీసుకుని వచ్చాడు. దేవుని శిక్షకు పాత్రుడిగా మార్చబడ్డాడు, అబద్ధం ఆడాడు, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడిగా మార్చబడ్డాడు. ఈ రోజుల్లో దేవుని దగ్గరకు వస్తున్న మనలో కూడా అబద్ధపు స్వభావం మనలో ఉండకూడదట. అబద్ధమైన మాటే మన నోటికి రాకూడదు, అబద్ధమైనటువంటి ప్రవర్తన మనలో ఉండకూడదట. అబద్ధము అనేది మన నోటికే రాకూడదు. చాలా సులువుగా వచ్చేస్తుంటాయి ఈరోజు అబద్ధాలు మన నోటికి. చాలా సులువుగా అబద్ధం ఆడేస్తుంటాం మన నోటితో. ఈ రోజుల్లో ఒక తల్లి ఒకరోజు శుక్రవారైనా ప్రార్థన చేసుకోవడానికి వచ్చింది మందిరంలో. మన దగ్గర కాదులేండి, వేరే చోట. ఒక తల్లి శుక్రవారం పూట ఉపవాస ప్రార్థనలో అమ్మగారు ప్రార్థన చేసుకుంటాను అని చెప్పింది. సరే ఉపవాసంలో వస్తాను అని చెప్పింది. అందరూ ఉపవాసం ఉన్నారు. 10 గంటలకు ప్రార్థన వాళ్ళది, 1 గంట 2 గంటలకు అయిపోతుంది. నేను 4 ఇంటి వరకు ఉంటాను అమ్మగారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాను. సరే అమ్మ, మంచిది, తలుపులన్నీ తీసి ఉండి ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా ఉండి మంచిగా ప్రార్థన చేసుకుని వెళ్ళని చెప్పి నా పాస్టర్ గారు ఆ రోజు మంచిగా తయారై వచ్చింది. అందరూ వచ్చారు, ప్రార్థన అయిపోయింది, అందరూ ప్రార్థనలో ఉంటారు. ఈమె ప్రార్థనలో వచ్చిన దగ్గర నుంచి అరగంట కూడా అవ్వలేదు, సారికొకసారి లేచి బయటకు వెళ్తుంది, వస్తుంది, బయటికి వెళ్ళి వస్తుంది. ఏంటంటే వాటర్ తాగేసి వస్తాను అమ్మగారు అంటారు. బయటికి వెళ్తుంది, వస్తుంది, వెళ్తుంది, వస్తుంది, అరగంట కూడా అవ్వలేదు, సారికొకసారి తిరుగుతూ ఉంది. ఈ పాస్టర్ గారికి డౌట్ వచ్చింది, ఎందుకు ఇన్నిసార్లు బయటికి వెళ్తుంది, ఏముంది బయట, ఏం చేస్తుంది బయట అనుకో. లోపలికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి మర్మం ఏంటంటే, ఆ వచ్చేటప్పుడట హ్యాండ్ బ్యాగ్లో 4 లడ్డూలు వేసుకుని వచ్చాడు. హ్యాండ్ బ్యాగ్లో 4 లడ్డూలు వేసుకొని వచ్చి సారికొకసారి బయటికి వెళ్ళటం, నోట్లు వేసుకుంటే నీళ్ళు అవటం రావటం, సారికొకసారి బయటికి వెళ్ళటం సగం తింటూ నోట్లు వేసుకుంటే నీళ్ళు అవటం రావటం, సారికొకసారి బయటికి వెళ్ళటం లడ్డు తింటాం నోట్లో నీళ్ళు అవటం రావటం. ఇంత బాధ ఎందుకు, ఇంత బాధ ఎందుకు? ఆ అమ్మగారు ఏమైనా ఫోర్స్ చేశారు? సరే ఆమెకు అనుమానం వచ్చి బయటికి వెళ్ళాడు. ఈమెను చూసి వెనక తిరిగి గబ 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 కుక్కేసుకుంది నోట్లో, నోట్లోకి వెళ్ళిపోయింది. ఇంకా సగం వెళ్ళలేదు, ఇక్కడ అతుక్కొని ఆ పాస్టర్ గారు అడిగారు, ఏమ్మా ఏమన్నా ఆకలిస్తుందా, ఏమన్నా తింటావానంటే, లేదమ్మగారు నా బాడీ స్ట్రాంగ్, ఐరన్ బాడీ మంది, ఐరన్ లెగ్ మంది, నాకు ఏం అంటున్నారు అమ్మగారు, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏమి ఎలా కనిపిస్తున్నాను నేను, మీకు నా బాడీ ఎంత వీక్గా కనిపిస్తుందా, స్ట్రాంగ్ బాడీ నాది, ఐరన్ బాడీ నాది అంటుంది ఇక్కడ కనిపిస్తుందంటే.
ఎందుకు ఎంత అబద్ధం? సులువుగా అబద్ధం ఆడేసి, సులువుగా అబద్ధం ఆడేసి. ఆమె ఏమన్నా ఫోర్స్ చేసిందా? ఉపవాసం ఉంటే నీకు ఉండాలి, నేను ఖచ్చితంగా ఉండాలి ఏమని అడిగిందా? అడగలే. వచ్చింది ఆమె ఉపవాసం ఉంటుంది, మంచిగా ఉపవాసం ఉండని చెప్పి. ఇంత చిన్న దానికి ఆ అబద్ధం ఎందుకు చెప్పాడు? ఇంత చిన్న దానికి అంత కుయిక్, అంత మోసం పొగ్గేసుకొని. అది స్ట్రాంగ్ వాడి ఏమో గారు ఎవరు అడిగారండి? ఎవరు కాదన్నారు? స్ట్రాంగ్ వాడి అయితే ఉపవాసం ఏంటంటే ప్రార్థన చేయడం మంచిదే, కానీ దేవుని దగ్గరకు వచ్చి ఇటువంటి సులువుగా పాపంలో పడిపోతారు, ఈజీగా అబద్ధం ఆడేస్తారు, ఈజీగా దేవుని దగ్గరకు వచ్చి మోక్షంలో పడిపోతుంటారు. ఇదే సులువుగా చిక్కులు పెట్ట పాపము, సులువుగా చిక్కుల్లో పడేస్తాడు అపవాదిని, సులువుగా పాపంలో పడేస్తాడు. అంత బాధ ఎందుకు? అంత బాధ ఎందుకు? ఇంత చిన్నదానికి కోసం ఉండవు. అమ్మగారు నాకు ఎంత బలహీనత ఉంది, నేను ఉండలేకపోతున్నాను, ఈసారి ఉంటాను, బలంగా ఉండటానికి ప్రార్థన చేసుకుంటాను, కృప పొందుకుంటాను అంటే అయిపోయింది. నాకైతే బలహీనంగా ఉంది, కొంచెం ఆకలేసింది, తిన్నానంటే అయిపోయింది. ఇంత చిన్నదానికి నాది స్ట్రాంగ్ బాడీ అమ్మగారు, ఎలా కనిపిస్తున్నాను అమ్మగారు మీకు, నాది ఐరన్ బాడీ మాది అనేది తినేది. ఉపవాసం లేదు, ఏమి లేదు, ప్రార్థన లేదు, ఏమి లేదు. వచ్చిన అరగంటకే 4 లడ్డూలు లేపేసి, అరగంటే అయ్యింది, 10 గంటలకు స్టార్ట్ అయితే 11:30 కూడా అవ్వలేదు, మొత్తం 4 లడ్డూలు ఎంత బాక్స్ తెచ్చుకున్నట్ట మొత్తం లేపేసి. దేవనామానికి మహిమ కలుగునుగా. ఇంత చిన్నదానికి అబద్ధం ఎందుకు చెప్పండి? ఇంత చిన్నదానికి మోసం. ఇదే సులువుగా చిగులు పెట్టేస్తుంటాడు అపోవాది. మీరందరూ అపవాది సంబంధితమైన మనుషులట. దేవుని కుమారులు అయితే ఎక్కడ నిలుచుంటారు? సత్యమందు నిలుచుంటారు. దేవుని కుమారులు అంటే సత్యములో నిలుచుంటారు. వారి నోట నుండి అబద్ధమే రాదట. ఎందుకు? అబద్ధం ఆడేవా నీకు జనకుడు ఎవరు? అబద్ధం ఆడేవా నీ తండ్రి ఎవరు? అబద్ధము మోసం చేసేవా నీ తండ్రి ఎవరని అర్థం? వేషధారంతో ఉన్నవా నీ తండ్రి ఎవరని అర్థం? అపవాది. దేవుడిని నీకు తండ్రిగా లేడని అర్థం. సత్యములో నిలచిని దైవజన దగ్గరకు వచ్చి ఓపెన్గా మాట్లాడి, సత్యముగా మాట్లాడి, యథార్థముగా మాట్లాడి, ఈ విధముగా ప్రవర్తిస్తేనే నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవని అర్థం. దేవనామానికి మహిమ కలుగునుగా. కనుక ఈ రోజులు మనమందరము కూడా ఎవరమో? దేవుని కుమారులమే. మనలందరినీ కూడా దేవుడు ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి దేవుడు పిలిచాడు. ఆశీర్వాదమునకు వారసులుగా అవ్వాలి అనంటే మనం ఏం చేయాలి? ఆయనను ప్రేమించాలి, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి, దేవునికి భయపడాలి, దేవుని కనపరచాలి, దేవుని హెచ్చించాలి, దేవుని దగ్గరకు వచ్చి సత్యములో నీవు నిలిచి ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చి సత్యముందు నీవు నిలిచి ఉండాలి. సత్యం ఉండాలట, మనలో అబద్ధం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదట, యథార్థత ఉండాలట, మనం మోసం ఉండకూడదట, నీతి కనబడాలి మనలో. అక్కడ నోవహును గురించి మనం ఏమని చదువుతాం? తన తరము వారందరిలో ఇతడు మాత్రమే నీతి పడుతుంది. చదవండి ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఆదికాండంలో ఆదికాండం 6వ అధ్యాయం ఏడో వచ్చిన మొదటి వచ్చి 7వ అధ్యాయం మొదటి వాక్యాలు మనకు కూడా మనం చదువుకోవాలి. యెహోవా, ఈ తరము వారిలో నీవే, నీవు మాత్రమే నా ఎదుట. చాలా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకట ఎలా కనబడుతున్నాడట దేవుని దృష్టికి? అందరూ ఉన్నారట, ఎంతో మంది ఉన్నారట, ఇతడు మాత్రమే, నీవు మాత్రమే నా దృష్టికి ఎలా కనబడుతున్నావు? నీతి మంతుడవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజు మనందరం కూడా లోకంలో ఎంతో మంది ఉంటారు, లోకంలో ఎన్నో సంఘాలు కనబడతాయి, లోకంలో ఎంతో మంది క్రైస్తవులు కనబడతారు. వారందరిలో దేవుడు నిన్ను చూసినప్పుడు నీలో ఏమి కనబడాలి? నీతి కనబడాలి, యథార్థత కనబడాలి, పరిశుద్ధత కనబడాలి, సత్యము కనబడాలి, ఉపదేశము కనబడాలి, దేవునికి భయపడే మనసు కనబడాలి, ఉపదేశములో విశ్వాసములో స్థిరత్వం అనుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీరే దేవుని కుమారులు. ఇలాగున ఇటువంటి మనస్సు లేకుండా ఇవన్నీ ఉపదేశాలు వినినా, ఎంత పెద్ద సేవకుల దగ్గర మనం ఉన్నా, ఎంత లోతైన మర్మాలు మనం వినినా దానికి ప్రయోజనమే ఉండదు. భయం లేకుండా దేవుని ఘనపరచకుండా, విశ్వాసం లేకుండా, సత్యములు నిలుచుకుండకుండా మనం ఎన్ని ఉపదేశాలు వినినా, ఎంత గొప్ప సంఘానికి వెళ్ళినా, ఎంత గొప్ప సేవకులతో ప్రార్థన చేయించుకున్నా నీకు ప్రయోజనమే ఉండాలి. ప్రయోజనం ఉండాలి, దేవుని కుమారులుగా మనం మార్చబడాలి అంటే ఏమేం చేయాలి మనం చెప్పాలి? ఏమేం చేయాలి? ప్రేమించాలి, విశ్వాసములో ఉండాలి, దేవునికి భయపడాలి. అందరూ చెప్పాలి, దేవునికి భయపడాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి నిలిచి ఉండాలి, సత్యం అంటూ మనం నిలిచి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరమును కూడా ఎవరము? అపవాది కుమారులు కాదు, ఎవరము? దేవుని కుమారులు. అపవాది కుమారులు మీరు,
మనమందరము దేవుని కుమారులం. దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆశ్రవదించాడు. వారసుడిగా నేను మార్చడానికి పిలిచాడు. వారసులుగా మనం ఉండాలి అంటే ఈ అనుభవాలు మనలో ఉండాలి. దేవుని కుమారునిగా మార్చబడాలి. దేవుని ప్రేమించాలి. దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఆయనను కనపరచాలి. ఆయనను హెచ్చించాలి. ఆయనకు లోబడాలి. సత్యములో నీవు నిలచిండాలి. అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. అందరం చెప్దాం ఆమేన్. 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 హల్లెలూయా. 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 మంచిది, అందరం ఒకరించి ప్రార్థన చేసుకున్నాం. వాక్యములను ప్రభు దీవించి ఆశీర్వదించును. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం ప్రార్థన చేస్తున్న వాక్యాన్ని ఎత్తి పట్టి ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభువాదాన్ని కుమారునిగా మార్చాలని అడుగుదాం. అందరం అడుగుదాం దేవా. దేవుని కుమారుడు మనం గుర్తించుకోవాలి. మనం దేవుని స్వాస్థ్యం నీవెక్కడికెళ్ళిన నువ్వు గుర్తించుకోవాలి. నీవు దేవుని స్వాస్థ్యం. నీవు దేవుని కుమారునిగా ఉండటానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఆశీర్వాదమునకు వారసునిగా ఉండటానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఒక దినం ఆస్వాదించి వదిలేసేటువంటి వాడు కాడే. తరతరముల వరకు ఆస్వాదం వస్తుంది. తరతరముల వరకు శాశ్వతమైన కృపను చూపుతాడట. తరతరముల వరకు శాశ్వతమైన ప్రేమను చూపిస్తాడట. దేవుడు దయాళుడట, కృపాసనము కలిగినటువంటి దేవుడట. కనుక అటువంటి దేవుని దగ్గరికి మనం వచ్చాం. మన మనస్సు దేవుని స్వాస్థ్యముగా దేవుని పిల్లలకు ఉండవలసినటువంటి మనస్సు మనకు ఉండాలి. ప్రభువా, నాకు అటువంటి కృపను అనుగ్రహించు. నీ పిల్లలకు ఉండవలసిన మనస్సును నాకు ఇవ్వండి. నీ స్వాస్థ్యం ఎలా ఉండాలో, నీ పిల్లలు ఎలా ఉండాలో నాకు నేర్పించి నా మార్గంలో నడిపించండి. నాకు నేర్పించే మార్గ ప్రకారం నన్ను నడిపించండి ప్రభా. ఆశీర్వాదం నా దగ్గర మాత్రం ఆగిపోకూడదు ప్రభా. దీవెన నా దగ్గర మాత్రం ఆగిపోకూడదు ప్రభా. అభిషేకం నా దగ్గర మాత్రం ఆగిపోకూడదు ప్రభా. కృప నా దగ్గర మాత్రం ఆగిపోకూడదు ప్రభా. నా తరతరముల వరకు సంతానం అంతటికి ఒక వారసుముగా రావాలి ప్రభా. కృప అటు ధన్యతను నాకు అనుగ్రహించు. అటు మనస్సును నాకు అనుగ్రహించు. అటు బలమున్న అటు మంచి మనస్సును నాకు ఇవ్వండి ప్రభా. అని దేవుని అడుగుదాం. ఇదిగో దేవుని కుమారులు అయితే సత్యమందు నిలిచి ఉంటారు. మనలో సత్యము కనబడుతుందా? ఈ రోజుల్లో సత్యములో నిలిచిండే మనస్సుందా? మనలో దేవునికి లోబడే మనస్సుందా? మనలో దేవుని వెంబడించేటువంటి మనస్సుందా? మనలో దేవుని వాక్యమును సత్యమును స్వీకరించే మనసుందా? మనలో సత్యమును స్వీకరించగలిగిన మనసు నీకుండి నీ ఎడల. ప్రభు అంటున్నాడు కదా, నీవు నా కుమారుడవు, నీవు నా స్వాస్థ్యము, నీవు నా కుమార్తెవు, మీరు నా పిల్లలని. ప్రభు అంటున్నాడు. దేవుడు అంటాడు కదా, ఒక రోజున ఆయన తల్లిదండ్రులు, ఆయన స్వాస్థ్యము, ఆయన రక్త సంబంధికులు అందరూ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు అంటారు, వీరెవ్వరు నా కుమారులు, నా స్వాస్థ్యము, నా తల్లిదండ్రుల కారకని, నా వాక్యమును విని నా చిత్త ప్రకారం నడుచుకొని వారి నా కుమారులని ప్రభు అంటున్నాడు. ఈరోజు నీవు దేవుని వాక్యముని విని ఆయన మాట ప్రకారం నడుచుకొనగలిగితే నిన్ను ఆయన స్వాస్థ్యముగా ప్రభు మార్చును. తన కుమారులుగా ప్రభు నిన్ను మార్చును. తన స్వాస్థ్యముగా ప్రభు నిన్ను మార్చును. ఒకసారి దేవుని కుమారుగా నీవు మార్చబడ్డావా, శోధన నిన్ను సమీపించదు, వ్యాధి నిన్ను సమీపించదు, అనారోగ్యము నిన్ను సమీపించదు. ఒకవేళ సమీపించినా కూడా దేవుడు దాన్ని జయించగలిగిన కృపని నీకు అనుగ్రహించు. యోబును గురించి మన బైబిల్ గ్రంథంలో చదివితే యోబు నీతిపరుడు, యథార్థవంతుడుగా దేవుని కుమారుడుగా కనబడినందువలన అతనికి నీ అతనికి కలిగిన సంతానం అంతటిని కూడా దేవుడు అగ్ని కంచను వేసినాడు. అపవాది లోనికి రాకుండా, అపవాది వారిని ముట్టకుండా, అపవాది కళ్ళు దృష్టి వారి మీద పడకుండా ఒక కంచును దేవుడు వారికి వేసి. ఈరోజు నీ కుటుంబానికి కూడా అటువంటి కంచును కావాలి. ఇప్పుడు ఈ రోజు నీ కుటుంబానికి కూడా, నీ పిల్లలకు కూడా అటువంటి కాపుదల కావాలి. నీ స్వాస్థ్యములకు కూడా అటువంటి కాపుదల కావాలి. నీ పిల్లలకు కూడా అటువంటి రక్షణ జీవితం కావాలి. కనుక ప్రార్థన చేద్దాం. దేవా, కృపతో నింపండి. దేవా, నన్ను నీ కుమారులుగా మార్చు. ప్రభువా, నీ స్వాస్థ్యముగా మార్చు. ప్రభువా, నన్ను నీ యొక్క పిల్లలుగా మార్చు. దేవా,
విశ్వాసములంతవరకు నిలబెట్టండి దేవా. ఆయన ఎందు విశ్వాసం వచ్చినటువంటి తన అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసం వచ్చిన వారందరూ కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఒక కృపను అనుగ్రహించినాడు దేవుడు. నీ వెన్నడను నశించి పోవట సేవకు నీ సంతానము నశించి పోదని నీ సేవకు నీ సంతానము నశించి పోదని అది నిత్యము నీ ఎదుట నిలచునని నిత్యము నీ ఎదుట నిలచునని నీ కృపా నిత్యముండునుగాక నీ కృపా నిత్యముండునుగాక వాత్సల్య సంపూర్ణుడై నను నశింపచేయక వాత్సల్య సంపూర్ణుడై నను నశింపచేయక కలిగింది ప్రాణము పెట్టిన కనికరుడా కరుడా ప్రాణము పెట్టిన కనికరుడా నీ కృపా నిత్యము పడదాం నీ కృపా అందరం స్వరగతుదాం అందరం పలకదాం నీ కృపా ఇంకా ఫింగర్ అందరం స్వరగతి నీ కృపా నిత్యముండును గాక నీ కృపా నిత్యముండును గాక నీ సేవకు సంతానము పడదు నీ సేవకు సంతానము అది నిత్యము నీ ఎదుట నిలచునని నిత్యము నీ ఎదుట నిలచునని అందరికి సిద్ధికరగా నీ కృపా నిత్యముండును శబ్ద మాత్రం నీ కృపా ఇంకా స్వరాలు దాకా సరిగా సిద్ధికరగా నీ కృపా ప్రార్థన చేసుకున్నాం దైవ సన్నిధిలో ఇవా ఆయన కుమారుడిగా నీవు మార్చబడగలిగితే ఆయన స్వాస్థ్యముగా నీవు మార్చబడగలిగితే ఆయన కుమార్తెగా నీ కుటుంబం మార్చబడగలిగితే వెన్నడను కూడా నశించి పోవట కూడా నాశనము కావట ఆయన జాలిపడినటువంటి సమరయుడు ప్రాణము పెట్టిన కలిగిన స్వరూపుడు
నా పిల్లలను ముట్టిన వాడు, నిన్ను ముట్టిన వాడు, నా కనుగుడ్డిని ముట్టిన వాడు స్వాస్థ్యం అనే ముద్ర ఆ ముద్రని కోయబడినప్పుడు పాపము నిన్ను చూచి పారిపోవును, శాపము నిన్ను చూచి పారిపోవును, వ్యాధి నిన్ను చూచి పారిపోవును, అపవాది నిన్ను చూచి వెలికడుగు వేయును. ప్రభు అంటున్నాడు కదా, మీరందరూ నా స్వాస్థ్యము కొట్టడానికి నిన్ను పిలిచారు. ఆమేన్, ఆమేన్. మీరందరూ కూడా నాకు వారసులుగా ఉండడానికే నేను మిమ్మల్ని పిలిచినాను ప్రభు అంటున్నాడు. స్తోత్రాలు నాయనా. నీలో ఏ మంచి చూచి ప్రభు నిన్ను ప్రేమించలేదు, ఏ గొప్పదనము చూచి ప్రభు మనల్ని ప్రేమించలేదు, ఏదో గొప్ప యథార్థత ఉన్నదని ప్రభు మనల్ని ప్రేమించలేదు. ఏ మంచి లేకయే, ఏ హేతువు లేకయే, ఏ గొప్పతనం లేకయే తన రక్షణ నివాసులుగా ప్రభు నిన్ను చేసి ఉన్నాడు. కనుక ప్రార్థన చేసుకున్నాం ఈ ఉదయం. ఇదిగో దేవుని కుమారులైతే నేను మీకు నిజముగా యజమానుడనైతే తండ్రినైతే నాకు చెందవలసిన ఘనత ఏమాయనో, నాకు చెందవలసిన భయం ఏమాయనని ప్రభు అంటున్నాడు. ఈరోజు నుంచి ప్రభు దగ్గర తీర్మానం చేద్దాం. ప్రభా నీకు భయపడతాను ప్రభా, ప్రభా నిన్ను కనపరుస్తాను ప్రభా. నేను ఈ మొదటి జామని నిన్ను ఈ వాక్యమును చదువుతాను ప్రభా. అరుణోదయమని నిన్ను దర్శించుకుంటాను ప్రభా. నిన్ను ఎన్నడను అక్కడ దూరపరచు, నిన్ను ఎన్నడను అక్కడ అవమానముగా నేను జీవించాను ప్రభా. నా మాటల వలన, నా ప్రవర్తన వలన, నా క్రియల వలన, నా కుటుంబం వలన నీకు అవమానం రానివ్వను ప్రభా. తీర్మానం చేద్దాం ప్రభాని. నీ కుమారునిగా నీవు చేస్తున్నా, నీ కుమారుని కొనవలసిన మనస్సును నాకు ఇవ్వండి, నీ కుమార్తెలు కొనవలసిన స్వభావం నాకు ఇవ్వండి, నీ పిల్లలు కొనవలసిన మనస్సును నాకు ఇవ్వండి. నిన్ను ప్రేమించి, నీయంత విశ్వాసం ఉంచి, నిన్ను కనపరచి, నీకు లోబడి, నీకు భయపడి సత్యములో అంత వరకు నిలచిండే కృపను నాకు ఇవ్వండి దేవా. మహాపరిశుద్ధుడ దయగలిగిన మా ప్రభువానికి స్తుతుల స్తోత్రములు చెల్లిస్తాము. ఉదయం కాలం ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి ప్రభువా, మీరు మమ్మల్ని ఎందుకొరకు పిలిచినారు, ఎందుకొరకు మీరు మమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నారు, నీ ఉద్దేశాన్ని మాకు తెలియజేసిన స్తోత్రాలు ప్రభువా. నీ కుమారులుగా ఆశీర్వాదం వారసులుగా ఉండటానికి మమ్మల్ని పిలిచేది ప్రభువా. ఆశీర్వాదం వారసత్వముగా పొందుకొనటానికి నేను ప్రేమించాలని, నీకు భయపడాలని, నిన్ను ఘనపరచాలని, నీకు లోబడాలని, సత్యములు నిలచి ఉండాలని నీ వాక్యం ద్వారా మాకు తెలియజేసిన అందరికీ నీకు స్తోత్రాలు ప్రభా. ఇక మీదట లోకములనికి వెళ్తున్న మేము నీ కుమారులముగా మేము జీవించదము కాక, నీ స్వాస్థ్యముగా మేము నడుచుకుందాము కాక, నీ కుమారులు ఉండవలసిన మనస్సుని మేము సంపాదించుకుందాము కాక. కృపను వచ్చిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, ప్రతి కుటుంబాన్ని దీవించి, ప్రతి ఒక్కరి పనులను ఆస్వాదించు, వారి వ్యాపారములను ఆస్వాదించు, వారి చేతి పనులను కష్టార్జితం నూరంతరుగా ఆస్వాదించమని ప్రార్థించేస్తున్నాం. ఇక డిసెంబర్ మాసంలో తీసుకుని వచ్చి పదకొండు మాసంలో మమ్మల్ని కృపతని ఈ సంవత్సరం ఆఖరి దినములని మమ్మల్ని నడిపించాం. ఇకనైనా నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా, నీ స్వాస్థ్యముగా మేము నడుచుకుంటాం. మా కృపనిచ్చి, నీకు భయపడి, నీకు లోపడి నేను కనపరిచే మనస్సునిచ్చి మీ రాకడి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని వేసైనా మమ్మల్ని ప్రార్థించండి. కృపను పొందుకొని నమ్ముతుంటే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు మనతో మాట్లాడిన మాట్లాడే కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాలం అంతా మాట్లాడిన ప్రతి మాటను ప్రభు మన జీవితంలో స్థిరపరచి ఆశీర్వాదమునకు వారసులుగా ప్రభు మనల్ని మార్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కుమారులుగా చేసి ఉన్నాడు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్వాస్థ్యములను మార్చినాడు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రేమ
కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దీవెన దివ్య అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం ఆయన కృప కనికరము మనకును మన కుటుంబాలకును ఆయన క్షేమము ఆయన కృప ఆయన సన్నిధానం ఆయన రాకడ వచ్చేంత మటుకు తోడై ఉండి నడిపించుండగాక ఆమేన్.